హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వెల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ నాకు బూస్టప్స్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎల్ఈడి ఎల్సీడీ ప్లాస్మా సో ఇటువంటి టీవీస్ అందరికీ కొనాలని ఉంటుంది కాకపోతే ఆర్థికంగా ఉన్నోళ్ళైతే వాళ్ళు బ్రాండ్ మంచి బ్రాండ్ ఎంచుకొని కొంటారు వాళ్ళు శాంసంగ్ కావచ్చు వేరే ఏదైనా కావచ్చు సోనీ కావచ్చు ఆ విధంగా కొంటారు ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎల్సిడి తీసుకోవాలి అనిపిస్తుంది కదా సో ఇప్పుడు మీరు అడగచ్చు ఇవన్నీ కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు కదా ఈఎంఐలో జీరో అంటే మనం డబ్బులే పే చేయకుండా నేరుగా వెళ్ళి మన ఆధారు చెక్ ఇస్తే ఇచ్చేస్తున్నారు సో ఆ విధంగా చూసుకున్న నెల వీళ్ళు ఈఎంఐ అయితే కట్టాల్సి ఉంటుంది సో వీళ్ళకి ముందు రాబడి ఉండాలి కదా డబ్బులు ఉంటే కదా ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ బండి ఈఎంఐ ఉంటుంది ఇంకా ఇతర డోక్రా లోన్స్ అని ఇవన్నీ కూడా కట్టాల్సి ఉంటుంది సో ఇవి కూడా పెను భారమే మనం అనుకున్న పరిస్థితుల కన్నా దారుణంగానే ఉంటాయి అనమాట పరిస్థితులు బట్ ఆశ అనేది పోదు కదా కంపల్సరీ అందరికీ ఎల్ఈడి పెట్టుకోవాలని ఉంటుంది నెక్స్ట్ ఆ ఎల్ఈడి తక్కువ ధరకే ఉంది ఏది మనకి సెవెంటీన్ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ కాకపోతే జనాలకి ఎటువంటి థాట్స్ ఉంటాయంటే పెద్దగా పెట్టుకోవాలి అని పెద్ద పెద్ద స్క్రీన్ ఎవరికైనా అదే కదా ఆశ ఇంట్లో ఎంత చిన్న ఇల్లు అయినా టీవీ వరకు కాస్త పెద్దగా ఉండాలి అనుకుంటారు ఆల్మోస్ట్ అందరూ ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ కూడా పెద్దగా సో ఆ పెద్దగా అనేటప్పటికీ ఆటోమేటిక్ మీరు కంపెనీ కాకుండా నార్మల్ అసెంబ్లీ ఇది తీసుకోవాలనుకున్నా ఎక్కువే ఉందన్నమాట సో ఈ విధంగా సెకండ్ హ్యాండ్ ఉంది చూడండి సెకండ్ హ్యాండ్ ఎల్ఈడి ఎల్సిడి ఇవి బల్క్గా ఇప్పుడు మనకి ఢిల్లీ అహ అహ్మదాబాద్ ఇటువంటి చోట దొరుకుద్ది అంటే అహ్మదాబాద్ అంటే గుజరాత్ సో ఇటువంటి చోట దొరుకుతుందన్నమాట పెద్ద పెద్ద సప్లయర్స్ ఉన్నారు ఏది ఈ సెకండ్ హ్యాండ్లో వాళ్ళు కొని బల్క్గా సప్లై చేస్తారు ఇండియాలో ఇతర ప్లేస్కి సో ఇది కొంతమంది చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు తెలియట్లేదు కొంతమంది అయితే ఇది చేస్తున్నారు సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట ఇవన్నీ కూడా మనం బా బాక్స్లో ప్యాక్ చేసి ట్రైన్లో వేసుకొని వచ్చేయచ్చు ధర్మాగోల్ ఇవన్నీ పెట్టి సో వాళ్ళే ప్యాక్ చేస్తారు మనకి లక్వేజ్ పౌటర్సే ఈ డ్యామేజ్ అవ్వకుండా ఎలా ప్యాక్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఇవన్నీ కూడా సో ఈ ప్యాక్ చేసుకొని వచ్చేసి మన ఊళ్ళల్లో ఏదైతే ఒక టౌన్ ఎంచుకొని పెద్దగా పెట్టాలి ఏదైనా చిన్నగా పెడితే ఉపయోగం ఉండదు మనకి అంత ప్రాఫిట్ కూడా ఉండదు ఏదైనా బల్క్గా తీసుకొని వచ్చి బల్క్గా పెట్టేసి జనాలకి చూసేదానికి కనిపించేటట్టు ఉండాలి చాలా గొప్పగా సో ఆ విధమైనప్పుడు ఆటోమేటిక్ మౌత్ పబ్లిసిటీ సరిపోద్ది అనమాట దీనికి సో చాలా తక్కువ నుంచే దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా లీస్ట్ రేట్గా దొరుకుతుంది సో ఇప్పుడు ఇప్పుడు మంచి పెద్ద స్క్రీన్ ఉండేది కూడా మీకు రెండు వేల ఐదు వందలు అలా దొరుకుతుంది అవి మనం షాప్లో కొనాలంటే ఈజీగా మనకి ఇరవై వేలు అలా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొత్త బ్రాండ్ వచ్చినప్పుడు ఇది సెకండ్ హ్యాండ్ ఇచ్చేసి వేరేది కొనుక్కుంటారనమాట సో అటువంటిది ఇవన్నీ మంచి కండిషన్లోనే ఉంటుంది నెక్స్ట్ ఇది ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ నెంబర్స్ అడుగు ఫోన్ నంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యే విషయాలు కావు డైరెక్ట్గా మీరు వెళ్ళాలి ప్రతి టీవీ కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని తర్వాత తేవాలి అప్పుడే కదా మీరు మీ దగ్గర కొనే కస్టమర్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అంటారు సో ఫోన్లో అవ్వదు నెక్స్ట్ మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఉంది కదా అక్కడ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా యూజ్డ్ ఎల్ఈడి సప్లయర్స్ ఎల్ఈడి టీవీ సప్లయర్స్ ఢిల్లీ అని మీరు టైప్ చేశారంటే మీకు ఇలా బల్క్గా సప్లై చేసే వాళ్ళందరూ కూడా మీకు అక్కడ కాంటాక్ట్స్ వస్తాయన్నమాట సో ఆ విధంగా కాంటాక్ట్ అయ్యి మీరు ఇలా ఢిల్లీ కానీ అహ్మదాబాద్ కానీ ముంబైలో కానీ అక్కడ నుంచి మీరు బల్క్గా తెచ్చుకో తెచ్చుకోవచ్చు వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు నెక్స్ట్ ఆ ఇండియా మార్ట్ వెబ్సైట్లోని కొన్ని నెంబర్స్ ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటాయి ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంటాయంటే రెడ్ జోన్లో ఉంటుంది కదా కొన్ని షాప్స్ అలా రెడ్ జోన్లో ఉండేది పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బిజినెస్ లేదు కాబట్టి స్విచ్ ఆఫ్లో ఉండి ఉంటుంది సో మీరైనా ఇప్పటికిప్పుడు బయలుదేరడం ఏం ఉండదు కదా కాస్త పది రోజులు అటు ఆగుతారు కదా మొత్తం డబ్బులు గిబ్బులు రెడీ చేసుకొని దీని మీద ప్లాన్ చేసుకొని ఇవి తీసుకొని వచ్చినా ఎక్కడ షాప్ పెట్టాలి ఇవన్నీ ఆలోచన ఉంటుంది కదా అవన్నీ ముందు ప్లాన్ చేసుకోండి అప్పుడు మీరు ప్రతి నెంబర్ ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఏ రేట్ అని మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీ వాట్సాప్ నెంబర్కి ఎన్ని ఎన్ని ఇంచెస్ ఎన్ని ఎన్ని టీవీస్ ఉన్నాయి ఆ రేట్స్ ఏ విధంగా ఉంది మేము బల్క్గా తీసుకుంటే రెగ్యులర్గా తీసుకుంటాం కంటిన్యూగా మీరు ఏ విధంగా ఇస్తారు అనేది మొత్తం కూడా మీరు వాట్సాప్ చాట్ కానీ డైరెక్ట్గా కానీ మాట్లాడుకోండి ఆ విధంగా మీరు ముందు పర్ఫెక్ట్ ప్రణాళిక ఉంటే తర్వాత ఒక రోజు చూసుకొని మీరు ఆ షాప్కి వెళ్ళిపోయి అక్కడ ఇలా రెగ్యులర్గా తీసుకుంటామండి అని చెప్పి ఇది చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే దీంట్లో ప్రాఫిట్ అనేది చాలా ఈజీ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఎక్కడికి పోదు టీవీ అనేది ఒక సక్సెస్ఫుల్ అనమాట మన భారతదేశంలో అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ సో దానికి నేను యూజ్డ్ టీవీ పెట్టాను సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్